కరోనా వైరస్ కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరులో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఈ మేరకు ఛాంబర్ అధ్యకుడు ఆతుకూరి ఆంజనేయులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ మరింతగా విజృంభిస్తోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాపారాల నిర్వహణలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీ నుండి కేవలం ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలని ఆయన వెల్లడించారు. ఇందుకు వ్యాపార వర్గాలు పూర్తిగా సహకరించాలని ఆయన చెప్పారు. అదేవిధంగా దుకాణాలు ఓపెన్ చేసే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని ఆంజనేయులు తెలిపారు. హోటల్స్ సినిమాస్ తప్ప మిగతా అన్ని దుకాణాలు కూడా తప్పనిసరిగా మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 వరకే వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిగుమతులు చేసుకోవడం మాత్రం పొద్దున కానీ రాత్రి కానీ చేసుకోవచ్చు, కానీ అమ్మకాలు అయితే మాత్రం జరపడానికి వీల్లేని పరిస్థితి కూడా ఖచ్చితంగా చెబుతూ ఉన్నాం. ఏ వ్యాపారస్తుడైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రయత్నం చేసేటట్లయితే వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా అధికారుల వల్ల కానీ అనధికారుల వల్ల కానీ, లేకపోతే వాళ్ళు షాపులోకి వచ్చి కరోనా సోకిందని కంప్లైంట్ ఇచ్చినా కానీ వారి మీద తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారం ఎప్పుడేం చేసుకోవచ్చు, సంపాదన ఎప్పుడేం చేసుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే అనేక మంది అనేకంత స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు ఉన్నటువంటి కొంతమంది ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మనమే నియంత్రించాలని చెప్పి కూడా నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.